హెడ్మాస్టర్ జాకిరుషన్ గారు మన సైన్స్ ల్యాబ్కు 100,000 రూపాయలు వచ్చినాయి. అవి అవి మళ్ళీ సున్నం వేసిన ప్రజలను సున్నం వేసిన మళ్ళీ కరెక్ట్ క్లాస్ పిల్లల పిల్లలై సైన్స్ పైసలు మ్యాథ్స్ మ్యాథ్స్ పైసలు 100,000 రూపాయలు మళ్ళీ బెంచ్లు ఖరాబ్ అయినాయి. మళ్ళీ సున్నం వేసిన బిల్లు నేను ఏమి ఎప్పుడో నేను అడిగినా చైర్మన్ సాబ్ ఎవరు ఇవి రాలేవు అని చెప్పేసి నేను ఈ బిజారు ఒక చెక్ మీద నా ఒక సంతకం లేదు అవి రాలేవు ఇవి రాలేవు మన ఇంకా లోపల అని ఇవన్నీ కుంభకోణం బయటపడి హెడ్మాస్టర్ నెంబర్ సస్పెండ్ చేయాలని నువ్వు చైర్మన్గా నేను కోరుతూ గవర్నమెంట్ని కోరుతున్నాను. పిల్లలు మన హెడ్మాస్టర్ హెచ్ఎం గారు జాయికిషన్ గారు అన్నీ అవినీతికి పాల్పడి డబ్బులన్నీ పిల్లల పేరు మీద వచ్చిన డబ్బులన్నీ స్కూల్ పేరు మీద వచ్చిన డబ్బులన్నీ అవినీతికి పాల్పడి కుంభకోణం లేపింది సార్. ఇప్పుడు మనకు సైన్స్ ల్యాబ్లో మెటీరియల్ కోసం 100,000 రూపాయలు గ్రాంట్ ఇస్తే ఆ 100,000 రూపాయలు ఇప్పటిదాకా ఆయన కోరుకున్నాడు. ఒక మెటీరియల్ కూడా తీసుకురాలేదు. అలాగే నైట్ వాచ్మెన్ కుక్కలకి డబ్బులు ఇచ్చారు కానీ మిగతా ఆ బెంచ్లు టేబుల్స్ అట్లనే ఉన్నాయి. అవన్నీ ముందుగా ఒకసారి స్క్రాప్ రూమ్లో యూజ్ చేస్తే 50,000 అమ్ముకున్నారు 50,000కి. అవి కూడా ఎవరికి చూపెట్టలేరు. మరి చైర్మన్ ఉన్నాడు ఈ హై స్కూల్ చైర్మన్ ఇదను మరి ఒక సిగ్నేచర్ లేకుండా మొత్తం బిల్లు ఎవరైనా ఒక్కరు చెప్పండి బిల్లులన్నీ వసూలు చేసుకున్నాడు ఈయన ఒక చైర్మన్ ఇలా సిగ్నేచర్ లేదు. మరి ఎట్లా చెక్కులు డ్రా చేసిండు అనేది ఆయనకే తెలియాలి. మరి దీని మీద గవర్నమెంట్ స్పందించి అతన్ని మరి సస్పెండ్ చేస్తారా లేకపోతే ఆయన